ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. చాలాసార్లు మనుషుల దృష్టికి మంచివాళ్ళగా ఉండడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఉండడాన్ని బట్టి ఏవో వాళ్ళ నుండి మేలుల్ని పొందుకుంటూ ఉంటున్నామో అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు తన భక్తుని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. నీవు నా దృష్టికి ప్రియునిగా ఉన్నందున నేను నిన్ను ఘనపరిచాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు ప్రతిగా నేను మనుషుల్ని అప్పగిస్తున్నాను అంటూ ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. అవును, దేవునికి మనం ప్రియులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఘనపరుస్తాడు, ఖచ్చితంగా ఆయన ప్రేమను మనం పొందుకుంటాం. దేవుడు ఐశ్వర్యవంతుడు. భూమి, దానిలో ఉన్న సమస్తము, లోకము, దాని సంపూర్ణత యెహోవావే. ఆయన సర్వానికి ఆధిపత్యం చేయలేనటువంటి దేవుడు. ఆయనకు ఇది లేదు అన్నది ఏమీ లేదు. ఆయన శ్రీమంతుడు, సౌభాగ్యవంతుడు. ఆయన దృష్టికి నువ్వు ప్రియంగా జీవించగలిగితే నేను ఆయన ఘనపరుస్తాడు, నిన్ను ప్రేమించి నీ పక్షంగా ఆయన ఏమైనా చేయగలుగుతాడు. తన బిడ్డల కొరకు ఆయన ప్రకృతిని కూడా శాసించాడు, సూర్యచంద్రులను కూడా నిలిపివేశాడు, సముద్రంలో ఉన్న తుఫానును కూడా ఆయన నిలిపివేశాడు. ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను ఘనహీనమైన వ్యక్తిగా ఎంచుతున్నారేమో, నిన్ను తృణీకరిస్తున్నారేమో, తోలనాడుతున్నారేమో, ఎవరి దగ్గర విలువ లేకుండా నువ్వు బ్రతుకుతున్నావా, ఎవరి ప్రేమకు నోచుకోలేకపోతున్నావా, ఒకవేళ నువ్వు అనొచ్చు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరండి, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరండి, నా బాధ చెప్పుకుందామంటే వినేవాళ్ళు ఎవరూ లేరండి, నన్ను ఓదార్చేవారు ఎవరూ లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవరూ నాకు లేరు అన్నట్లుగా నీ దినాలు దుఃఖంతో గడుస్తున్నాయా? అయితే నిన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నువ్వు ఆయన దృష్టిలో యోగ్యంగా జీవిస్తే, ఆయనకు ప్రియంగా జీవిస్తే ఖచ్చితంగా నీకు ఆయన ఘనతనిస్తాడు. నిన్ను ఆయన ప్రేమించి నిన్ను గొప్ప స్థానానికి తీసుకొచ్చే దేవుడైనా నీ కొరకు ఆయన ఏమైనా చేయగలడు. మోషేను ప్రేమించాడు, ఇస్రాయేల్ ప్రజలను ప్రేమించాడు, వారి కోసం సముద్రాన్ని చీల్చాడు, వారి కోసం ఆకాశాన్ని తెరిచి మన్నాను పంపించాడు, వాళ్ళ కోసం బండను బద్దలు కొట్టి నీళ్ళు అందించాడు. ఇంకా ఎన్నో ఎన్నో కార్యాలు తన బిడ్డల కొరకు ఆయన చేశాడు, నీ కొరకు కూడా చేస్తాడు. ఏం బాధపడకు, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతావా, ఆయనను మెప్పించుతూ బ్రతుకుతావా, ఆయన మహిమ కొరకు బ్రతుకుతావా, ఖచ్చితంగా నువ్వు ఘనపరచబడతావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డలందరి జీవితాల్లో నీ కార్యాలు చేయి, వారిని మీరే ఘనపరిచి వారి జీవితాల్లో అద్భుతాలు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.